ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి నేర్పించరు అసలు కనీసం ఆలోచించలా కూడా చేయరు యూ క్యాన్ కాన్ఫిడెంట్లీ బ్లేమ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకంటే బై డిఫాల్ట్ ఇంకా నుంచి పిక్ చేసుకోవాలి మనం ఎందుకు పిక్ చేసుకుంటున్నాం నో ఐడియా ఎందుకు పిక్ చేసుకోవాలి నో ఐడియా నాకేమి ఇష్టం నో ఐడియా బాబు కాలేజ్లో డ్రగ్స్ ఉంటాయి కాలేజ్లో మందు తాగుతారు కాలేజ్లో అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఇంకా నా దగ్గర ఏ ఆప్షన్ లేదు ఇక మా ఊరి దగ్గర ఏదో కాలేజ్లో జాయిన్ అయిపోదాం అయిపోవాల్సిందే అని అనుకునే టైంకి నాకు హలో హలో టెస్టింగ్ వెల్కమ్ టు ద జీరో పాయింట్ పాడ్కాస్ట్ సీజన్ టూ ఆల్మోస్ట్ ఒక సెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం అండ్ ఈ సెకండ్ సీజన్లో కూడా పది ఎపిసోడ్లు వస్తాయి వీక్కి ఒకటి వస్తూ ఉంటుంది అది సాటర్డే అనుకుంటున్నాను సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తుండే కనుక మనీ మీ జాస్తి నేను సోలో పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాయి ఈ ఛానల్లో ఈ పాడ్కాస్ట్ మెయిన్లీ లైఫ్ ప్రస్పెక్టివ్ మీద మైండ్ సెట్ మీద అండ్ ఎక్స్పీరియన్స్ మీద ఉంటాయి సో టు హెల్ప్ యూ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు పర్స్యూ యర్ డ్రీమ్స్ అండ్ టు టెస్ట్ యువర్ బిలీఫ్స్ అండ్ ఫర్ యువర్ హ్యాపీనెస్ అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కదా కొంచెం తడపడుతున్నాను అనమాట ఓకే కూల్ జాస్తి కూల్ ఓకే సో ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్లో చూస్ చేసుకునే టాపిక్లు మాట్లాడే కంటెక్స్ అన్నీ నా కరెంట్ లైఫ్ సిచ్యుయేషన్స్ మీద నా ఎక్స్పీరియన్సెస్ మీద బేస్ అయి ఉంటాయి ఎవరికి ఏం సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు ఇట్స్ ఆల్ అబౌట్ మీ టాకింగ్ అబౌట్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై జర్నీ టు బికమింగ్ దట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అలాంగ్ విత్ యూ వైస్ చాలామంది ఇప్పుడు ఎంటర్ అయిపోయి ఎంసెట్ ఏ ట్రిప్ల్ ఆ సెట్ ఈ సెట్ కేసెట్ ఏ సెట్ బి సెట్ అన్నీ రాసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఎందుకు జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి కాలేజ్ బాగుంటుందా ప్లేస్మెంట్ వస్తాయా జాబ్ వస్తుందా రా అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా ఎంతమంది ఉంటారు ఇవి కాకుండా యూఎస్లో ఉన్న వాళ్ళ అన్నలకి బావాలకి ఫోన్ చేసి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి ఏ కోర్సు తీసుకోవాలి దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న వాళ్ళ బాబాయ్కో లేకపోతే వాళ్ళ సీనియర్కో ఫోన్ చేసి సజెషన్ తీసుకుంటూ ఉంటారు కాలేజ్ గురించి జాయినింగ్ గురించి వీటన్నిటితో నాకు ప్రాబ్లం ఏం లేదు బట్ ఇక్కడ ప్రాబ్లం వాళ్ళకి ఫోన్ చేసి సజెషన్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కాదు ప్రాబ్లం ఏంటంటే అసలు కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి మనం ఏం చెక్ చేసుకోవాలి ఎందుకు ఎందుకు ఈ కోర్స్ తీసుకోవాలి అసలు ఈ కోర్స్ తీసుకుంటే నా లైఫ్లో నాకైనా ఉపయోగపడుద్దా లేదా నా డ్రీమ్స్కి ఈ కోర్స్కి అసలు ఎక్కడన్నా అలైన్మెంట్ ఉంటుందా ఉండదా నాకు ఉపయోగపడుద్దా నేను ఆ కోర్స్ ఎంజాయ్ చేస్తానా లేదా అనే ఒక క్లారిటీ ఉండదు అండ్ దట్ ఈస్ అ ప్రాబ్లం అసలు నాకు ఈ కోర్స్ ఇష్టమా ఎందుకు జాయిన్ అవుతున్నా అని ఒక క్లారిటీ ఉందా డిడ్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ నిజంగా నీకు ఆ కోర్స్ ఇష్టం ఉందా నిజంగా ఆ కాలేజ్లో ఏం చూసి నువ్వు జాయిన్ అవుతున్నావు డూ హ్యావ్ ఎనీ ఐడియా అండ్ టు బీ వెరీ హానెస్ట్ ఆ క్లారిటీ లేకపోతే ఏం తప్పేం లేదు అట్లాగే ఉంటారు మాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ బికాస్ అది మీ తప్పు కాదు అండ్ మీ పేరెంట్స్ ఫాల్ట్ కూడా కాదు ఇట్స్ యూ షుడ్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ మన కాలేజు మన స్కూలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తాగలడింది సో దాన్ని కాన్సిక్వెన్సెసే ఇట్లా ఒక క్లారిటీ లేకుండా ఇట్లా ఉంటాం అన్నమాట అసలు మన కాలేజ్లో స్కూల్స్లో అసలు వీడు ఎందుకు చదువుతున్నాడు వీడికి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు వీడు దేంట్లో మంచిగా లైఫ్లో ముందుకెళ్ళగలడు ఏ ఫీల్డ్లో వీడు మన యూనో కెన్ పెర్ఫామ్ వెల్ అనేది ఒక క్లారిటీ ఉండదు అనమాట వాళ్ళు మనకు అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి నేర్పించరు అసలు కనీసం ఆలోచించలా కూడా చేయరు సో ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ ఫ్రోమ్ వీ కెన్ కాన్ఫిడెంట్లీ బ్లేమ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకంటే మనం స్కూల్కి కాలేజ్కి వెళ్ళేదే అందుకనమాట టు లెర్న్ సంథింగ్ టు నో అబౌట్ అవర్ సెల్ఫ్ టు అవర్ నో అవర్ స్ట్రెంత్ బట్ ఏం చేస్తారంటే టెన్త్ దాకా చదవమంటారు చదువుతాం ఇంటర్ చదవమంటారు ఇంటర్ చదువుతాం దాని తర్వాత అందరిలాగే ఎంపీసీ బైపీసీ ఇంకొక నాలుగు ఐదు ఉంటాయి సో బై డిఫాల్ట్ ఇంకా వాటి నుంచి పిక్ చేసుకోవాలి మనం ఎందుకు పిక్ చేసుకుంటున్నాం నో ఐడియా ఎందుకు పిక్ చేసుకోవాలి నో ఐడియా నాకేం ఇష్టం నో ఐడియా కంప్లీట్లీ ఫైన్ ఇప్పుడు నేను ఈ పాడ్కాస్ట్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ మన స్కూలింగ్ గురించి కానీ మన కాలేజ్ గురించి కానీ మాట్లాడను మాట్లాడట్లేదు అండ్ మనం ఏ ఓవర్ నైట్ ఈ ఒక్క ఎపిసోడ్తో మన పేరెంట్స్ థింకింగ్ని కానీ మన సిస్టమ్ని కానీ మార్చలేము బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ హౌ కెన్ వీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎట్ ప్రజెంట్ మూమెంట్ మనకున్న ఆప్షన్స్లో ద బెస్ట్ ఆప్షన్ మనం ఎలా పిక్ చేసుకోవాలి హౌ కెన్ వీ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ అవర్ కాలేజ్ లైఫ్ దాంట్లో వీ కెన్ డూ బెటర్ జరిగిన వాటి మీద మనకి ఎట్లా కంట్రోల్ లేకపోయినా కానీ అట్లీస్ట్ జరగబోయే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాట్ ఎవర్ మన చేతిలో ఉంటుంది వీ కెన్ టేక్ అవర్ ఓన్ రీషన్స్ సో దాని గురించి మాట్లాడడానికి వాళ్ళు మనం ఇక్కడ కూర్చున్నాం అసలు కాలేజ్ ఎలా చూజ్ చేసుకోవాలి కాలేజ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి కాలేజ్ ఫోర్ ఇయర్స్లో నీ కాలేజ్ ఏమి ఇస్తుంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ నీ కాలేజ్ లైఫ్లో నీ డ్రీమ్స్ని నువ్వు ఎలా పర్సూ చేయాలి హౌ కెన్ యూ మేక్ యువర్ కాలేజ్ లైఫ్ సపోర్ట్ యువర్ డ్రీమ్స్ సో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఓకే సో పిచ్చలైడ్ అనమాట ఏ కాలేజ్ ఎక్కడ ఏంది అనేది పిచ్చలైట్ ఒకవేళ మీ దగ్గర ఆప్షన్ ఉంటే ఏ కాలేజ్లోకి వెళ్ళాలి ఏం కన్సిడర్ చేయాలి పాయింట్ కన్సిడర్ చేయాలంటే మీరు లాస్ట్ ఎంతమందికి ప్లేస్మెంట్లు వచ్చినాయి ఎంతమందికి జాబులు వచ్చినాయి ఎంతమందికి ఎంత హైయెస్ట్ ప్యాకేజ్లు వచ్చినాయి క్యాబ్ ఎంత ఎంతమందికి జాబ్ వచ్చింది విప్రోలో ఎంతమంది జాబ్ వచ్చింది ఎక్స్టెన్షన్లు ఎంతమందికి వచ్చినాయి ఇవన్నీ కన్సిడర్ చేయమాకండి జస్ట్ కన్సిడర్ కాలేజ్లో డైవర్సిటీ ఉందా లేదా కల్చర్ ఎక్స్పోజర్ ఎంత ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి ఎంతమంది వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారు ఫారెన్ స్టూడెంట్స్ ఉంటారా లేదా అది పాయింట్ నెంబర్ వన్ ఫర్ పేరెంట్స్ అండ్ ఫర్ యువర్ కిడ్స్ బూత్ నేను చాలా లక్కీ మా నేను టాపర్ స్టూడెంట్ కాదు బిల్ యావరేజ్ కానీ ఏం సెట్లో కాల్ఫేయాలా ఏ ట్రిప్లి కాల్ఫేయలేదు కే సెట్ ఏ సెట్ ఈ సెట్ అన్ని సెట్లు రాసా దేంట్లో మార్కులు రాలేదు అండ్ ఐ వాస్ వెయిటింగ్ దెన్ ఇంకా నా దగ్గర ఏ ఆప్షన్ లేదు ఇక మా ఊరి దగ్గర ఏదో కాలేజ్లో జాయిన్ అయిపోదాం అయిపోవాల్సిందే అని అనుకునే టైంకి నాకు మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశాడు వినయ్ గాడు సో హీఈ్ ఏ టాపర్ ఇన్ అవర్ కాలేజ్ అనమాట వాడికి ఇంటర్లో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ మార్కులు వచ్చినాయి సారీ నైన్ నైంటీ టూ వచ్చినాయి ఆడికి సో హీ వాస్ ఏమింగ్ ఫర్ వన్ కాలేజ్ దానికి ఆ ఇయర్ కట్ ఆఫ్ మార్కులు నైన్ నైంటీ త్రీ పెట్టారు ఏది వెయ్యి మార్కులకి నైన్ నైంటీ త్రీ కట్ ఆఫ్ పెట్టారు ఓకే ఒక్క మార్క్తో వాడికి పోయిందనమాట కాలేజ్ చెన్నైలో సమ్ కాలేజ్ నాకు పేరు గుర్తులేదు ఐ థింక్ సహస్రానో సంథింగ్ ఏదో కాలేజ్ సో క్వాలిఫై అవ్వలేదు అనమాట సో నెక్స్ట్ నాకు ఫోన్ చేశాడు చేసి అరే నేను ఎల్పీలో జాయిన్ అవుతున్నా అర్జెంటుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి నువ్వు కూడా జాయిన్ అన్నాడు అంతే ఇంకా వాడు ఫోన్ చేసి చెప్పంగానే ఇంకేం ఆలోచించలేదు నేను ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా అది కూడా ఆ కంప్యూటర్ సెంటర్కి ఐదు వందలు లంచం ఇచ్చి ఫోన్ లోపలికి తీసుకెళ్ళి అది కూడా గూగుల్ కాదు మళ్ళీ మళ్ళీ మా స్కూల్లో ఒక టాపర్ బృందానికి ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి ఫోన్ చేసి క్వశ్చన్స్ అది వినిపించి ఆన్సర్లు మల్టిపుల్ ఛాయిస్లు పెట్టి పాస్ అయ్యి సమ్హ్ క్వాలిఫై అయ్యా స్కాలర్షిప్ వచ్చింది ఇంట్లో చెప్పా కింద మీద పడి మా నాన్న నొప్పించి మా బావగారిని తీసుకెళ్ళి అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యా ఫాస్ట్ ఫార్వర్డ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ మై కాలేజ్ నా చేతిలో ప్లేస్మెంట్ లేకపోయినా నా కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్ లేకపోయినా కానీ ఐ లర్న్ సో మచ్ లైక్ ఐ లర్న్ అబౌట్ లైఫ్ ఐ లర్న్ అబౌట్ పీపుల్ ఐ లర్న్ అబౌట్ యునో హౌ టు బిహేవ్ హౌ టు మేక్ ఫ్రెండ్స్ హౌ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ హౌ టు టాక్ విత్ పీపుల్ మన స్టేట్ దాటి బయటికి వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు మనం ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి లర్న్ అబౌట్ ఫ్రెండ్షిప్ లవ్ రిలేషన్షిప్ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్ రో ఎవ్రీథింగ్ అండ్ దిస్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ నేను ఇది కాలేజ్లో ఉన్నప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు ఐ వా సో డిప్రెస్డ్ ఐ వాస్ సో యాంగ్షియస్ అబౌట్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఐ రియలైజ్డ్ మై హోల్ లైఫ్ చేంజ్ బికాస్ ఆఫ్ మై కాలేజ్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ మై యు నో ఎవ్రీథింగ్ ఆ ఫోర్ డిఫ్లో నేను చేసిన ప్రతి ఒక్క పని ఎవ్రీథింగ్ డాట్స్ అలా కనెక్ట్ అయినాయి అనమాట ఆఫ్టర్ కా ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను నా కాలేజ్ లైఫ్ జర్నీ ఎనికి తిరుగు చూసుకుంటే లైక్ ద లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫోర్ డిసిషన్స్ ఐ టుక్ దట్ యూ కెన్ మేక్ నెంబర్ వన్ ఇది మీ పేరెంట్స్కి మీకు ఇద్దరికి చెప్తున్నా ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అనగానే పెద్ద కాలేజ్ అనగానే డీమ్డ్ యూనివర్సిటీస్ అనగానే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్లోకి వచ్చేది ఏంటంటే బాబు కాలేజ్లో డ్రగ్స్ ఉంటాయి కాలేజ్లో మందు అవుతారు కాలేజ్లో అవి ఉంటాయి ఇవి ఉంటాయి మా ఆవిడ చెడిపోతాడు మా అమ్మాయి చెడిపోద్ది మా చేయి ఆడిపోతారు అని వరి అవుతూ ఉంటారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రియాలిటీ చెక్ ఏంటంటే ఓన్లీ డీమ్ యూనివర్సిటీసే కాదు అన్ని కాలేజీలో అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు అన్ని రకాల హ్యాబిట్స్ ఉంటాయి అందరూ అన్నీ చేస్తారు లైక్ ఐ మీన్ ప్రతి కాలేజ్లో ఉంటుంది అది యూ యూ కెనాట్ ఎక్స్కేప్ ఫ్రమ్ ఇట్ అది రియాలిటీ ఓకే సో జస్ట్ బికాస్ అవన్నీ ఉన్నాయి అని చెప్పి మనం మన ఆప్షన్స్ని పక్కన పెట్టేసి భయపడి అసలు వెళ్లకుండా మన పిల్లల్ని నమ్మకుండా సర్కంసెన్సెస్ని న్యూస్ మీద రిలే అయ్యి మనం లిమిట్ చేస్తాం పిల్లల్ని స్టేట్ దాటకూడదు బయటికి పంపకూడదు ఇక్కడిక్కడ ఇక్కడిక్కడే చేర్పిస్తూ ఉంటారనమాట ఇంటి ఇంటనకాలం ఇంటి ముందు కాలేజీలో ఐ థింక్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అవర్ కిడ్ మన అమ్మాయి మీదే మన అబ్బాయి మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకి తప్పేది రైట్ ఏది మన లిమిట్స్ ఏంటి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మన మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి ఇవన్నీ వాళ్ళకి రియాలిటీ చెక్ తెలిస్తే కనుక దే విల్ నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఇన్ కాలేజ్ అంటే నేను బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తున్నా కాలేజ్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ పిల్లలు యూనో ఆ ఏజ్లో అట్లాగే ఉంటారు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళకి చెప్పడం అరే బాబు ఇది ఇది లైఫ్ ఇట్లా ఉంటుంది ఇది రైట్ ఇది రాంగ్ అని వాళ్ళకి చెప్పాలి అంతే అండ్ నాకు పిల్లలకి వచ్చేపాటికి మన ఫ్రెండ్స్ మన సర్కమ్సెన్సెస్ మన హ్యాబిట్స్ అసలు కాలేజ్ లైఫ్ నుండి మనకు ఏం కావాలి అని ఒక క్లారిటీ ఉంటే వాడు ఐ థింక్ మీరు ఏ తప్పు చేయరు అండ్ ఐ థింక్ యుల్ నాట్ ఇన్ ద రాంగ్ డిరెక్షన్ సో నాది కూడా సో నా నా పరిస్థితి కూడా అంతే ఉండే అనమాట నేను కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మా అమ్మ తప్ప నాకు మా ఇంట్లో అందరు ఎగనెస్టే ఈ నా కొడుకు స్టేట్ దాటి బయటికి వెళ్తే లంగా అవుతాడు చేయి దాటిపోతాడు వీడు అసలు ఎవడ మన దగ్గరలో ఉండడు అని చెప్పి బట్ అదేం జరగలేదే నథింగ్ ఇప్పుడు నేనేదో నా గురించి గొప్ప చెప్పలేదు నేను తాగను తాకపోతే ఉండు అది ఇదని బట్ ఐ వాస్ అంటే ఐ వాజ్ ఐ వాజ్ కంప్లీట్లీ అవేర్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ దట్ ఇస్ షో అండ్ ఐ వాజ్ కంప్లీట్లీ అవేర్ నేను ఈ పనులు చేస్తే మా పేరెంట్స్ అట్ అవుతారు ఇది మన లైఫ్కి సెట్ అవ్వదు మన స్టే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఇట్లాంటి సెట్ అవవు వీళ్ళు ఈ ఇట్లాంటి ఫ్రెండ్స్ మనకి సెట్ అవ్వరు అని చెప్పి ఐ వాస్ కంప్లీట్లీ అవేర్ సో ఐ థింక్ ఆ క్లారిటీ ఉంటే ఎవరు ఏమీ చేయరు అండ్ అండ్ డెఫినెట్లీ మనోడు హైదరాబాద్లో ఉన్న విజయవాడలో ఉన్న మీ ఇంటి ముందు కాలేజ్లో ఉన్నా చేయాలనుకుంటే క్లారిటీ లేకపోతే దే డూ వాట్ ఎవర్ దే వాంట్ నీ కాలేజ్ ఫ్రెండ్స్ నీ సర్కిల్ నువ్వు రోజు ఎవరితో తిరుగుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇదే నీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ని డిసైడ్ చేస్తుంది అండ్ ఇంకోటి త్రూఅవుట్ ఇండియాలో నువ్వు ఏ కాలేజ్లో చదువు చెన్నై వెళ్ళు బెంగళూరు వెళ్ళు పంజాబ్ వెళ్ళు ఢిల్లీ వెళ్ళు ముంబై వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు అన్నిట్లో అయ్యే సబ్జెక్టులు అన్ని కాలేజ్లు అదే సబ్జెక్టులు అయ్యే ల్యాబ్లు ఉంటాయి ఐఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఐఏ మార్కులు ఉంటాయి ఐఏ ప్లేస్మెంట్లు ఉంటాయి ఓకే అంతకంటే మించి చేయ ఉండదు ఇప్పుడు ఏదో నువ్వు చెన్నై వెళ్ళావానో లేకపోతే ముంబై వెళ్ళేవానో కాశ్మీర్ వెళ్ళేవానో నీకేమి ఒక రెండు లక్షలు మూడు లక్షల ప్యాకేజ్ ఎక్కువ ఇచ్చారు వంగారం అందరికీ సేమ్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ యువర్ టాలెంట్ యువర్ పర్ఫార్మెన్స్ అంతే ఓకే క్లియర్ ఇది పాయింట్ నెంబర్ వన్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ ఫర్ యూ బోత్ పాయింట్ నెంబర్ టూ మంచో చెడో డబ్బులుండో లేకపోతేనో ఇష్టమైన కోర్సు ఉండో జాయిన్ అవుతానో అవ్వకపోతేనో సంహౌ మన స్టేట్ దాటు దాటకపోతేనో ఏదో కాలేజ్లో జాయిన్ అవుతాం హోప్ఫుల్లీ నేను మన స్టేట్ దాటి మీరు జాయిన్ అవుతారని అనుకుంటున్నా ఇన్ కేస్ మీరు మన తెలుగు స్టేట్స్ దాటి వేరే స్టేట్లో కాలేజ్లో జాయిన్ అవుతే కనుక ప్లీజ్ 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 కన్సిడర్ మేకింగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఓకే అంటే నా పాయింట్ ఏంటంటే ఎల్కేజీ నుండి ఇంటర్ దాకా మనం అందరం తెలుగు వాళ్ళతోనే ఉంటాం కదా అయ్యే కన్వర్డేషన్లు అయ్యే సినిమాలు అయ్యే గొడవలు అయ్యే ఫుడ్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఇప్పుడు మనం స్టేట్ దాటి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని కోర్సులో జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ తెలుగులు తెలుగులు సేమ్ సినిమాల గురించి సేమ్ అయ్యే గొడవలు అయ్యే ఐఏ ఏ ఉంటది బ్రో ఏం ఉండదు విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్ న్యూ అంటే ఇప్పుడు మీకు చాలామందికి దీంట్లో అనిపిస్తుంది నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు వాళ్ళు మాట్లాడే నాకు అర్థం కాదు సో దట్ ఈస్ ద ఫన్ మ్యాన్ దట్ ఈస్ ద ఫన్ దట్ ఈస్ యునో కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ రాకపోయినా దూరండి లైక్ యునో ట్రై టు స్పీక్ ట్రై టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఎందుకు సిగ్గుపండి ఐ డోంట్ హెసిటేట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ డోంట్ హెసిటేట్ టు టాక్ విత్ అదర్ స్టేట్ పీపుల్ అలా కలిసిపోండి గుంపులు గుంపులుగా దెన్ యూ విల్ లర్న్ లాడ్ కాన్షియస్లీ సబ్ కాన్షియస్లీ మీరు చాలా నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు నేను ఇప్పుడు నా మీనింగ్ ఏదో ఇప్పుడు తెలుగులతో మాట్లాడదు చేయదని చెప్పట్ల జస్ట్ ఉండండి అండ్ ప్రిఫర్ యువర్ సెల్ఫ్ ఎక్స్పోజింగ్ టు డిఫరెంట్ కల్చర్ టాకింగ్ టు డిఫరెంట్ పీపుల్ అప్పుడే కొంచెం యూనో ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్రో లైఫ్ ఓకే అంటే బ్రో సిచ్యువేషన్ బాగాలేక మీ కాలేజ్ ఇక్కడే అంటే తెలుగు స్టేట్స్లోనే చదివితే మరి మా పరిస్థితి ఏంటి మేము ఏం చేయలేము కదా మన మా బతుకులు ఇంతేనా అంటే ఎవరు చెప్పారు బ్రో హూ సెడ్ మన తెలుగు స్టేట్స్లో కూడా డైవర్సిటీ ఉంది యూనో అంటే అంటే బ్రో మా కాలేజ్ ఎవరు బయట స్టేట్స్ వాళ్ళు ఉండరు ఫారినర్స్ ఉండరు అంటే మై మై క్వశ్చన్ ఈస్ ఎందుకు అసలు ఎందుకు ఓన్లీ కాలేజ్లోనే ఉండాలి డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కాలేజ్ బయట మీరు అంటే మీరు కాలేజ్ బయటకి వెళ్ళరా కాలేజ్ బయట ఫ్రెండ్స్ని చేసుకోరా వేరే కాలేజ్లో ఉండరా ఎస్ దట్స్ ద పాయింట్ సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ కల్చర్ దట్ డైవర్సిటీ మీ కాలేజ్లో నుంచి బయటికి రండి బయటికి వచ్చి దేర్ ఆర్ డిఫరెంట్ కమ్యూనిటీస్ జాయిన్ అవ్వండి దేర్ ఆర్ స్పోర్ట్స్ క్లబ్స్ దేర్ ఆర్ బుక్ రీడింగ్ క్లబ్స్ దేర్ ఆర్ మెంటల్ హెల్త్ క్లబ్స్ దేర్ ఆర్ వాలంటీర్ జాబ్స్ స్టూడెంట్ వాలంటీర్ జాబ్స్ అంటే సైన్స్ ఫేర్స్లో స్టార్టప్ ఈవెంట్స్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో వాలంటీర్గా జాయిన్ అవ్వండి అండ్ దెన్ యూ విల్ మీట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఫ్రమ్ వేర్ డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కంట్రీస్ యాజ్ వెల్ ఎప్పుడన్నా ట్రై చేశారా పోనీ ఎప్పుడన్నా ఆలోచించారా ఇట్లాంటి ఒక ఆపర్చునిటీస్ ఉంటాయని ఎస్ చాలా ఉంటాయి అంటే ఐ నో ఇట్స్ లిటిల్ బిట్ టూ మచ్ ఫర్ యూ అన్నా ఏం వస్తాం కాలేజ్లో బయటికి ఏం మాట్లాడతాం కాలేజ్లో మాకు చదువుకోవడం సరిపోద్ది అంటే దెన్ ఎవడేం చేయలేడు ఒకవేళ నీ లైఫ్ రెస్ట్ ఆఫ్ ద నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పీపుల్ లాగా నార్మల్గా ఉండకూడదు నైన్ టు ఫైవ్ జాబ్లో అట్లాగే స్టక్ అయిపోకూడదు లైఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి కొత్త ఆపర్చునిటీస్ నాకు కావాలి తెలియాలంటే దెన్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ జోన్ కంఫర్ట్ జోన్ ఎస్ ఇంకా అందుకంటే ఆప్షన్ లేదు బంగారం యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ టైమ్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైం యూ షో యూ షాట్ యూ షుడ్ ఇన్వెస్ట్ యువర్ టైం ఓకే మేక్ ఫ్రెండ్స్ మేక్ గుడ్ ఫ్రెండ్స్ లుక్ ఫర్ డైవర్సిటీ లుక్ ఫర్ కల్చర్ ఎవ్రీవేర్ నువ్వు డజన్ మ్యాటర్ ఎక్కడున్నావు అనేది ఓకే ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ డూ సంథింగ్ విత్ యువర్ ఫ్రీ టైం అంటే మీ చేతిలో ల్యాప్టాప్ ఉంటుంది ఫోన్ ఉంటుంది దానికి ఇంటర్నెట్ ఉంటుంది ఆ ఇంటర్నెట్లో మొత్తం వరల్డ్ మొత్తం మిమ్మల్ని చూస్తుంది అండ్ ఆర్ సింగ్ ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ కానీ బట్ దాని నుంచి మనం ఏం చేస్తున్నాం ఆర్ యూ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ నిజంగా సో దీని గురించి డీటెయిల్గా నేను ఒక కంప్లీట్ ఒక పాడ్కాస్ట్ చేసాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడ పైన ఇక్కడ వచ్చి ఉంటుంది సో దాన్ని చూడండి మీకు అర్థం అవుద్ది దేర్ ఆర్ సిక్స్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ గురించి అంటే కాలేజ్లో ఉండి ఏం చేయొచ్చు ఎలా డబ్బులు సంపాదించవచ్చు వాట్ ఆపర్ ఆపర్చునిటీస్ యూ షుడ్ ఎక్స్ప్లోర్ అని ఒక చిన్న వీడియో చేశాను నేను అది చూడండి ఓకే సో నేను చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ ఈ సోషల్ మీడియా మన ప్రివిలేజ్ బ్రో దాన్ని గట్టిగా యూజ్ చేయండి బిల్డ్ సంథింగ్ బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో యూజింగ్ సోషల్ మీడియా సోషల్ మీడియా యూజ్ చేసి కనెక్షన్ బిల్డ్ చేయండి మీకంటే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు మీకంటే పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి మేక్ గుడ్ కనెక్షన్స్ యూజింగ్ సోషల్ మీడియా అది డెఫినెట్లీ డెఫినెట్లీ హెల్ప్ అవుద్ది మీకు ఓకే అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయండి లైక్ ట్రై డిఫరెంట్ థింగ్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళండి ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్ చేయండి ఒక హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి జనాలతో ఫ్రెండ్స్తో కలిసి జనరల్ కంపార్ట్మెంట్లో కింద కూర్చొని ట్రావెల్ చేయండి కాలేజ్లో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించండి డబ్బులు సంపాదించి సేవ్ చేయమాకని జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ లైక్ ట్రావెల్ లెర్నింగ్ స్కిల్ అండ్ ట్రెక్కింగ్ సమ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ దట్ విల్ గివ్ యూ యు నో డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అబౌట్ లైఫ్ ఓకే కాలేజ్లో ఉన్నప్పుడు మీరు డబ్బులు సేవ్ చేయొద్దు జస్ట్ స్పెండ్ మనీ ఆన్ ఎక్స్పీరియన్సెస్ నాట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఓకే సో అది పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ నీ కాలేజ్ డిగ్రీ నీ నైంటీ ఫైవ్ జాబ్ తప్ప దేనికి వణికి రాదు ఎస్ దట్ ఈస్ రియల్ ఫ్యాక్ట్ నీ కాలేజ్ డిగ్రీకి నీ జాబ్కి నీ స్కిల్కి నీ అటెండెన్స్కి నీ పర్సంటేజ్కి ఏం సంబంధం లేదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు నైంటీ ఫైవ్ జాబ్ కావాలంటే నైంటీ ఫైవ్ జాబ్ దొరుకుద్ది యూ కెన్ గెట్ దట్ జాబ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డు ఎ జాబ్ ఓకే బట్ నా ఎక్స్పీరియన్స్ నుండి నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కాలేజ్ లైఫ్లో నీ నీ స్టడీస్తో పాటు అసలు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఎలా చూసుకుంటున్నావు నీ ఎంటైర్ లైఫ్ నువ్వు ఏం చేస్తావు చూసుకుంటున్నావు నీకన ఒక క్లారిటీ రావాలి నీకు యు షుడ్ బిల్డ్ సంథింగ్ ఆర్ క్రియేట్ సంథింగ్ దట్ యూ విల్ కెన్ సీ యువర్ సెల్ఫ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఒకవేళ నీ లైఫ్ కూడా ఓన్లీ నైన్ టు ఫైవ్ జాబ్ చేయడమే అయితే కనుక దెన్ ఇవన్నీ మర్చిపోయి జస్ట్ కాలేజ్కి వెళ్ళి అంచక్క చిల్ అయ్యి సాయంత్రం వచ్చి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ అన్నీ ఓ టైం పాస్ టైంపాస్ చేయడానికి సో ఇట్స్ నాట్ బ్యాడ్ అంటిల్ నన్ లైస్ ఆర్ నాట్ హర్టింగ్ ఎనీ వన్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ బ్రో అదే మీడియాకర్ లైఫ్ అదే బోరింగ్ లైఫ్ అదే రెస్ట్ ఆఫ్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పీపుల్ చేసేదే చేయాలనుకుంటే కనుక యూ కెన్ ఇగ్నోర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తే అన్ని ఇగ్నోర్ చేసి ఏదో కాలేజ్కి వెళ్ళిపోయి యూ కెన్ ఓకే సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఐ మీన్ ఇక్కడ ఇంటెన్షన్ ఏది మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి లేకపోతే ఇంకేదో చేయడానికి కాదు ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ మీకు నిజంగా అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ నేను వర్క్ చేయాలి నాకు ఈ టెక్నాలజీ అంటే ఇష్టం నాకు ఈ కోడ్ నాకు ఈ లాంగ్వేజ్ అంటే ఇష్టం నాకు నేను ఇది బిల్డ్ చేయాలి ఇది క్రియేట్ చేయాలి ఆ ప్యాషన్ అంటే డెఫినెట్లీ గో ఫర్ నైన్ టు ఫైవ్ జాబ్ వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేసే చూసారా వినయగడని వాడి ఇనిషియల్ గోల్ ఏంటో తెలుసా టు వర్క్ ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీస్ లైక్ గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ జాబ్ చేస్తే ఈ నాలుగిట్లో జాబ్ చేయాలరా అని చెప్పాడు నాకు అండ్ నౌ ఈస్ వర్కింగ్ ఇన్ అమెజాన్ సో అట్లాంటి రియల్గా లోపలించి ఉండే గోల్స్ అని ఉంటే కనుక డెఫినెట్లీ గో ఫర్ ఇట్ బట్ అట్లయితే ఓకే బట్ ఎవడో మా పక్కింటోడు ముందుంటోడు మా బావ మా బావగారు ఎవరో జాబ్ చేస్తారు యూఎస్లో డబ్బులు సంపాదిస్తారని మీరు చేతులు కలుసుకోమాకండి జస్ట్ ఫిగర్ అవుట్ ఫిగర్ అవుట్ వాట్ యూ రీలీ వాంట్ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సో అండ్ టేక్ యూర్ ఓన్ డిసిషన్స్ కేర్ఫుల్లీ ఓకే ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ నా కన్సర్ను మీరు ఏం చేసినా ఏం చదివినా ఎట్లున్నా ఐ జస్ట్ వాంట్ టు పీపుల్ బీ హ్యాపీ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ మనీ కంటే బి అండ్ మీ కోర్సులు మీ నైన్టీ ఫైవ్ జాబ్ కంటే ఎక్కువ అలా చేయాలనే నా ప్రయత్నం అండ్ ఎస్ అంతే అండ్ ఐనో వీడియోస్ చాలా పెద్దగా అయిపోయింది బట్ ఐ కుడెంట్ స్టాప్ ఇన్ బిట్వీన్ యా సో అది వాళ్ళ పాడ్కాస్ట్ ఐ హోప్ అందరికీ నచ్చిందనుకున్న ఐ థింక్ ఇట్ మేడ్ సెన్స్ ఫర్ యూ సో ప్లీజ్ టు కన్సిడర్ ఓకే సో అది వాళ్ళ పాడ్కాస్ట్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ బీ కైన్ టు అదర్స్ అండ్ స్టే బ్లెస్ట్